వెల్కమ్ టు మై ఛానల్ నవీనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో, ఎందుకంటే నవరాత్రుల వ్లాగ్స్ చేస్తున్నాను. నిన్నే దుర్గాదేవి అవతారం గురించి చెప్పాను, ఆ పూజ చూపించాను. మరి ఇప్పుడు నవరాత్రుల్లో సెకండ్ డే, ఇలాగే 9 రోజులు ఎలా చేయాలి, దసరా ఎలా చేసుకోవాలి, ఏ రోజు ఏం పూజలు, అవన్నీ మీకు డీటెయిల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దేవి నవరాత్రుల్లో 2వ రోజు నాకు చాలా ఇష్టమైన రోజు, ఇంపార్టెంట్ డే. ఎందుకో నేను ముందు బ్లాగ్లో చెప్తాను. దానికంటే ముందు, నిన్న చక్కని కొప్పుతో మంచి నార్త్ ఇండియన్ లుక్లో ఉన్నాను, ఇవాళ కంప్లీట్ సౌత్ ఇండియన్ లుక్లోకి వచ్చేసాను. ఎందుకంటే మనం తప్పకుండా వేసుకుంటాం నల్లపూసలు, సో ఈరోజు నేను కూడా నల్లపూసలు వేసుకొని చక్కని బుట్టలతో, మంచి కుట్ట పూసలు లాంటి బుట్టలతో అండ్ ట్రెడిషనల్ అటైర్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు కలర్ వచ్చేసి పింక్ కలర్, 2వ రోజు నవరాత్రుల్లో పింక్ కలర్ కాబట్టి నేను పింక్ కలర్ శారీతో మేము ముందుకు వచ్చాను. చక్కని టిష్యూ పింక్ గోల్డ్ బార్డర్ శారీ, లైట్ వెయిట్ శారీ, హ్యాపీగా పూజలకి దానికి చక్కగా ఉంటుంది, వెయిట్ బరువులు మోయకుండా. ఈవెన్ బ్లౌజ్ వర్క్ కూడా సింపుల్ ఫ్లవర్స్, గోల్డ్ ఫ్లవర్స్ ఇచ్చాను అండ్ నెట్ పిట్ చేశాను, సో దట్ మనం ఏ పనైనా చేసుకోవచ్చు ఈరోజు. ఈరోజు అసలే కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకో చెప్తాను. అండ్ యా, నా హెయిర్ స్టైల్కి వచ్చేస్తే సింపుల్గా పాపడి తీసేసి పిన్స్ పెట్టేసి పైన రోల్ చేసేసి కింద సెమీ రోల్స్ లైట్ కర్ల్స్ చేసేసి పోనీ వేసేసి చక్కగా ఫ్లవర్స్ పెట్టేశాను. దానికి మ్యాచింగ్ బింది అండ్ యాజ్ ఇట్ ఈస్గా మ్యాచింగ్ బ్యాంగిల్స్. సో ఈ అటైర్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తే, ట్రై చేసి డెఫినెట్గా నాకు ఫోటో పెట్టండి, నేను మీ ఫోటోని నా బ్లాగ్స్లో డిస్ప్లే కూడా చేస్తాను. నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో, అంటే చిన్న పాప రూపంలో ఈరోజు దర్శనమిస్తారు మనందరికీ కూడా. ఆ రూపంలోనే మనం కొలవాలి ఈరోజు. సో ముఖ్యంగా ఏదైనా ఫస్ట్ డే కాబట్టి, అంటే దుర్గామాత నిన్న ప్రతిష్ఠించాం, సో ఈరోజు వచ్చేసరికి చిన్నపిల్ల అయిపోయారనమాట. చిన్నపిల్ల దగ్గర నుంచి ఇలా మళ్ళీ దసరా రోజు అమ్మవారు గాయత్రి దేవిగా, రాజరాజేశ్వరి దేవిగా మనం కలుసుకుంటూ ఉంటాం. సో ఈరోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఉంటారు. యాక్చువల్లీ ఈ ఫొటోస్ కూడా మీరు చూస్తే, గుడ్లలో కూడా చూస్తే విగ్రహాలని, చాలా అందంగా ఉంటుంది బాలా త్రిపుర సుందరి దేవి రూపం. మరి ఈ రోజులో ఆ రూపంతోనే మనం కలుసుకుందాం. ముందుగా వినాయకుడిని పూజ చేసేసుకుందాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. 2వ రోజు ఇప్పుడు బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం. ప్రతిరోజు కూడా నేను అష్టోత్తరాలు కంపల్సరీ చదువుకుంటాను. మీరు ఏం చేసినా చేయకపోయినా కొంచెం ప్రసాదం పెట్టి అష్టోత్తరాలు చదువుకోండి. ఏ రోజు ఏ రూపంలో ఉన్నారో ఆ రోజు ఆ రూపంలో అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. తెలియన వాళ్ళ కోసం నేను అష్టోత్తరం చదివి వినిపిస్తూ ఉన్నాను, మీరు నా వీడియో పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా చూస్ చేసుకున్నా సరిపోతుంది. ఓం కళ్యాణ్యే నమః, ఓం త్రిపురాయే నమః, ఓం బాలాయే నమః, ఓం మాయాయే నమః, ఓం త్రిపుర సుందర్యే నమః, ఓం సుందర్యే నమః, ఓం సౌభాగ్యవత్యే నమః, ఓం క్లీంకార్యే నమః, ఓం సర్వమగ్నలాయే నమః, ఓం హ్రీంకారే నమః, ఓం స్కందజనన్యే నమః, ఓం పరాయే నమః, ఓం పంచదలాక్షర్యే నమః, ఓం పంచదశాక్షర్యే నమః, ఓం త్రైలోక్యే నమః, ఓం మోహనాదీశాయే నమః, ఓం సర్వేశ్వర్యే నమః, ఓం సర్వరూపిణ్యే నమః, ఓం సర్వసంక్షోభిణ్యే నమః, ఓం పూర్ణాయే నమః, ఓం నవముద్రేశ్వర్యే నమః, ఓం శివాయే నమః, ఓం అనంతకుసుమాక్యే నమః, ఓం అనంత భువనేశ్వర్యే నమః, ఓం నిత్యక్లిన్నాయే నమః, ఓం మృతోద్భవే నమః, ఓం మోహినియే నమః, ఓం పరమానందాయే నమః, ఓం కామేశ్చే నమః, ఓం తరుణ్యే నమః, ఓం కళాయే నమః, ఓం కళావత్యే నమః, ఓం భగవత్యే నమః, ఓం పద్మరాగిణ్యే నమః, ఓం కిరీటిన్యే నమః, ఓం సౌగంధిన్యే నమః, ఓం సరిద్వేణ్యే నమః, ఓం మంత్రిన్యే నమః, ఓం మంత్రరూపిణ్యే నమః, ఓం తత్వత్రయాయే నమః, ఓం తత్వమాయాయే నమః, ఓం సిద్ధాయే నమః, ఓం త్రిపురవాసిన్యే నమః, ఓం శ్రీమత్యే నమః, ఓం మహాదేవ్యే నమః,
ఓం కాళింగే నమః, ఓం పరదేవతాయే నమః, ఓం కైవల్యరేఖాయే నమః, ఓం వసన్యే నమః, ఓం సర్వేశ్చే నమః, ఓం సర్వమాతృకే నమః, ఓం విష్ణుస్వరూపిణ్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్పదాయినే నమః, ఓం ఆధారే నమః, ఓం హితే నమః, ఓం స్వాదిష్టానచక్రాయే నమః, ఓం సమాయే నమః, ఓం ఆజ్ఞాయే నమః, ఓం పద్మసనాసినాయే నమః, ఓం విశుద్ధాయే నమః, ఓం సరయోగిన్యే నమః, ఓం సంస్థితాయే నమః, ఓం అష్టత్రింశంత్యే నమః, ఓం కళామూర్త్యే నమః, చారుమధ్యయే నమః, ఓం యోగేశ్వర్యే నమః, ఓం మునిముఖ్యదాయిన్యే నమః, ఓం పరబ్రహ్మిణ్యే నమః, ఓం స్వస్వరూపిణ్యే నమః, ఓం చతుర్భుజే నమః, ఓం చంద్రచూడే నమః, ఓం పురాణినే నమః, ఓం ఆగమరూపిణే నమః, ఓం ఓంకారిణ్యే నమః, ఓం మహావిద్యే నమః, ఓం మహాప్రణవినే నమః, ఓం మహాప్రణవినే నమః, ఓం ప్రణవతంత్రరూపిణ్యే నమః, ఓం భూతేశ్వర్యే నమః, ఓం భూతమయే నమః, ఓం పంచాశద్వర్ణరూపిణే నమః, ఓం షోడేశ్వర్యే నమః, ఓం మహాభూత్యే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం దళమాతృకే నమః, ఓం ఆధారశక్త్యే నమః, ఓం తరుణే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం త్రిపురభైరవ్యే నమః, ఓం త్రికోణమధ్యయే నమః, ఓం త్రిదశాయే నమః, ఓం షట్కోణపురవాసినే నమః, ఓం నవకోణపురవాసినే నమః, ఓం బిందుస్థల సంసిద్ధే నమః, ఓం అఘోరమంత్రితపదభామినే నమః, ఓం భావరూపిణే నమః, ఓం సంకర్షిణే నమః, ఓం దాత్రే నమః, ఓం కాత్యాయిన్యే నమః, ఓం శివాన్యే సులభే నమః, ఓం దుర్లభే నమః, ఓం శాస్త్రే నమః, ఓం శిఖండిన్యే నమః, ఓం శిఖరిణే నమః, పదారాధ్యాయే నమః, ఓం శ్రీపాదుకే నమః, ఓం శ్రీచక్రసంచారిణ్యే నమః, ఓం త్రిపురాంబికాయే నమః. సో అష్టోత్తరం చదువుతున్నాక ఇప్పుడు ప్రసాదం. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవికి చాలా ఇష్టమైన ప్రసాదం. నాకు ప్రసాదాల్లో చాలా ఇష్టమైంది పులిహోర. యాక్చువల్లీ చింతపండుతో చేసిన పులిహోర ఇది. మీరు కూడా చింతపండు చేస్తే ఇంకా చాలా మంచిది. వీళ్ళు కాని వాళ్ళు నిమ్మకాయతో కూడా చేసుకుంటారు, చాలా రకాలుగా చేసుకుంటారు. ఫైనల్ ఏంటంటే పులిహోర ఈరోజు ప్రసాదం పెట్టాలి కాబట్టి ఏ విధంగా చేసుకున్నా నైవేద్య పులిహోర. ఈరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అని, ప్రసాదం పులిహోర అని, కలర్ పింక్ అని మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు బాలత్రిపుర సుందరీదేవి అంటే చిన్నపిల్ల అనమాట అమ్మవారు ఈరోజు. సో ఈరోజు అమ్మవారు చిన్న పిల్ల రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఈరోజు నమ్మకం ఏంటంటే చిన్న పిల్లలు అందరూ, ఆడపిల్లలందరూ, మెచ్యూర్ అయ్యే లోపు పిల్లలు అందరూ కూడా ఈరోజు బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారితో సమానం. కాబట్టి ఈరోజు బాలలకి మనం పూజ చేసుకోవాలి, దాన్ని కుమారీ పూజ అంటాము. ఈరోజు నేను సెకండ్ డే చేస్తున్నాను, సెకండ్ డే ఆఫ్ నవరాత్రిలో. మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ వచ్చారనమాట. యాక్చువల్లీ చేయాలి అని అంటే చక్కగా పసుపు కుంకుమ రాసి పాదాలకి పసుపు పూసి వాళ్ళకి బాగా అలంకారం చేసి పైనుంచి కింద దాకా మంచిగా పూలు పెట్టి గాజులు వేసేసి వాళ్ళకి ఇష్టమైన చక్కని భోజనం కడుపు నిండా తినిపించి వాళ్ళకి బట్టలు పెట్టి అన్నీ చేసి పంపిస్తారు. బట్ ఈరోజు మోడర్న్ డేస్లో వాళ్ళకి ఎంత టైం లేదు, మనం కూడా షూటింగ్స్ అన్నీ బిజీగా ఉన్నాం కాబట్టి మనం పెట్టినా వాళ్ళు తినట్లేరు కాబట్టి కొంచెం మోడర్న్ స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు ఓపిక ఉండి చేసుకున్న వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు చాలా పద్ధతిగా కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ ఇన్వైట్ మై కిడ్స్. Thank you.
ఇంట్లో పిల్లలకి ఇలా చక్కగా కుమారి పూజ చేసుకున్నప్పుడు నిండుగా భోజనం పెడితే ఇంకా మంచిది. బట్ ఇప్పుడు పిల్లలందరూ ఫ్యాన్సీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నేను కూర్చొని అన్నం పప్పు పెడితే తినే పరిస్థితిలో ఎవరూ లేరు. సో వాళ్ళకి ఇష్టమైనవన్నీ నేను కల్పించేస్తున్నాను అనమాట, లైక్ చాకో పైస్ అండ్ ఆల్. సో మామూలుగా పెట్టడానికి కూడా చక్కగా బొట్టు, కాటుక, కుంకుమ, ఫ్లవర్ పీస్, మంచి మట్టి గాజులు ఇలాంటివన్నీ పెడితే ఇంకా మంచిది. బట్ అవన్నీ కూడా ఇక్కడ ఎవరు వేసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టుగానే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్, ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ, ఫ్యాన్సీ క్లిప్స్, వాళ్ళు పెట్టుకునే మెహందీ, వాళ్ళు పెట్టుకునే కాటుక, అట్లీస్ట్ దిష్టికైనా వాడతారని వాళ్ళు పెట్టుకునే బిందీస్, వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్, సో వాళ్ళకి ఇష్టమైన మిక్చర్స్, పండ్లు, సో ఇలాంటివన్నీ బోల్డ్ అన్ని ఐటమ్స్ ఇందులో ప్యాక్ చేసేసి సో కవర్లు, గిఫ్ట్ కవర్స్ ఇచ్చేస్తున్నామండి. ఇది ఫ్యాన్సీగా కొంచెం మోడర్న్ పద్ధతిలో చేసుకునే కుమారి పూజ. సో మీరు పద్ధతిగా అలాగే చేయాలనుకుంటే చేయండి, బట్ మేము ఇక్కడ కొంచెం ఫ్యాన్సీగా అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి నేను మోడర్న్ పద్ధతిలో చేస్తున్నాను కుమారి పూజ. హే క్యూటీ, చూడండి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చింది. మా ఇంటి ఈ లేన్లోనే ఉంటారనమాట వీళ్ళు, మా ఫ్లాట్స్లోనే. సో క్యూట్. సో ఈరోజు కుమారులందరూ బాలా త్రిపురి సుందరి దేవితో సమానం, అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి దేవతలే కాబట్టి చిన్నపిల్లలు అనే ఫార్మాలిటీ లేకుండా చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది. సో కొంతమంది ఈ పూజని అష్టమి రోజు కూడా చేసుకుంటారు, బట్ మేము అష్టమి రోజు బతుకమ్మ చేస్తాం కాబట్టి నేను బాలా త్రిపుర సుందరి రోజు చేసుకుంటున్నాను, సెకండ్ డే ఆఫ్ నవరాత్రి. సో మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోండి. సో మా అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలండి, నేను యాక్చువల్లీ గంట ముందు చెప్పాను వీళ్ళకి, అయినా సరే వాళ్ళ మదర్స్ అందరూ చక్కగా రెడీ చేసి మన ట్రెడిషనల్ అటైర్లో చక్కగా రెడీ చేసి అందరినీ తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ ద మదర్స్. అండ్ వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పిద్దాం. పేరు శివాని. హాయ్ శివాని, థ్యాంక్ యూ వెరీ మచ్. శివాని, గ్రీష్మ. గ్రీష్మ రెడ్డి. రిధి, ఐ నో రిధి, మా అబ్బాయి స్కూలే కదా. జాను, ఐ నో దిస్ గర్ల్, నా ఫ్రెండ్ డాటర్ తను, యాక్చువల్లీ బాగా చక్కగా రెడీ అయింది. థ్యాంక్ యూ జాను. ఇషాన్వి, సూపర్ ఇషాన్వి. మా ఆపోజిట్ హౌస్ లోనే ఉంటుంది ఇషాన్వి. బేబీ, నీ పేరు రిషిత. అవునా, నీ పేరు రిషితానా? నీ పాపడ్ బిల్ల చాలా బాగా, చాలా క్యూట్ గా ఉంది. నీ లిప్స్టిక్ కూడా చాలా బాగుంది. తనకి ఇంకా అర్థమయ్యే వయసు రాలేదండి, పెద్దగైన తర్వాత ఈ లింక్ పంపిస్తాను చూసుకుని ఇలా ఉన్నారు. సో అమ్మవార్లలో నాకు చాలా ఇష్టమైన రూపం బాలా త్రిపుర సుందరి రూపం. సో చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, ఎస్పెషలీ గర్ల్ బేబీస్ అంటే చాలా ఇష్టం. ఈరోజు వాళ్ళందరితో కొంచెం టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది నాకు, అందుకే ఈరోజు నా ఫేవరెట్ అని ముందు చెప్పాను. ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో బ్లాగ్లో నెక్స్ట్ రూపం అయితే రేపు ఏం పూజ చేయాలి అని డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ దెన్ బాయ్ బాయ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సే బాయ్, బాయ్.